ಗಣೇಶ ಮೇಧಾ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ ಸಹಿತ ಶ್ರೀ ಬಾಲಾತ್ರಿವ ಸುಂದರೇ ನಮಃ. ಆಚಾರ್ಯ ಸೇತು ಪ್ರೇಕ್ಷಕಲಕು ಶುಭಾಕಾಂಕ್ಷಲು. ಜುಲೈ 9వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మకర రాశి వారు ఎంత నిగూఢంగా ఉండగలిగితే అంత మంచిది. మీ మనస్సులో ఉండేటువంటి భావాలు ఏవి ఎదుటివారితో పంచుకోకండి. పనులు అయ్యేంత వరకు కూడా ఎదుటివారికి ఏవి కూడా చెప్పకండి. మీది ఏవైతే రహస్యంగా చేసేటువంటి పనులు ఉన్నాయో ఇవన్నీ సక్సెస్ఫుల్గా సాగిపోతాయి. అయిపోతుంది అనుకుని 10 మందికి ఆడంబరంగా ఏ విషయాలు అయితే చెప్పుకుంటారో ఇవి ఏవి సజావుగా సాగేటువంటి స్థితి కనబడట్లేదు. అమ్మయ్య, జీవితం హాయిగా సుఖంగా సాగిపోతోంది కదా అనుకునేటువంటి సమయంలో ఉలిక్కి పడే విధంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి గాని అవకాశాలు ఈ వారం గోచరిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గురువారం నాడు, శుక్రవారం నాడు ఈ 2 రోజుల్లో కూడా జీవిత భాగస్వామితో ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నాలు చేయండి. ఈ గురు శుక్రవారాల్లో భార్యాభర్తల మధ్యలో కొంత అన్యోన్యత దెబ్బతింటానికి చిన్న చిన్న విషయాలు, కారణం లేని అంశాలే ప్రధానమైనటువంటి తగాదాలకి కారణం కావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. నాకు అన్నీ తెలుసు అనుకునేటువంటి మీ తనం తప్పు కాదు. నిజంగానే మీకు అన్నీ తెలిసినటువంటి మీరు మేధావే. కానీ మీ మేధావితనం గుర్తింపు పొందడానికి గాను అవకాశాలు ఇంకా రావాలి, సమయం కూడా చేకూరాలి. కనుక కొంత ఓర్పుగా ఉండడానికి గాను ప్రయత్నాలు సాగించండి. చికాకుని దూరంగా అట్టిపెట్టుకోండి. మీ మనస్సును మీరు ప్రశాంతంగా అట్టిపెట్టుకోవడానికి గాను నూతనమైనటువంటి రచనా వ్యాసంగాల మీద కానీ లేకపోతే పుస్తక పఠనం మీద కానీ దృష్టిని సారించినట్లయితే చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి అంశాలు మీ బెంగకు ప్రధానమైనటువంటి కారణం అవుతాయి. వారు బాగా చదువుకుంటున్నప్పటికీ, సన్మార్గంలోనే ఉన్నప్పటికీ కూడా వీరిని ఇంకా చదివించాలంటే డబ్బులు కావాలి కదా, ధనం నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, వీరు నా బాధ్యతలన్నీ నేను ఎలా నెరవేర్చుకోగలుగుతాను, పిల్లల్ని సక్రమైన మార్గంలో పెట్టగలుగుతానో లేదో, ఇటువంటి ఆలోచనలు లేనివన్నీ కూడా తెచ్చేసుకొని మీకు మీరుగానే ఆలోచించేసుకొని మీకు మీరుగానే బెంగపడిపోయి అయ్యో నాకేమీ కలిసి రావట్లేదు అని చెప్పిన ఒక తీర్మానానికి వచ్చేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునేటువంటి స్థితి కనబడుతున్నది. ఇవన్నీ మీ ఊహలే తప్ప వాస్తవాలు మాత్రం ఇలా లేవనేటువంటి సత్యాన్ని గుర్తించగలిగినట్లయితే మకర రాశి వారికి ఎక్కడ ఏ ఇబ్బందులు రావట్లేదనే చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో మాత్రం కొంత ఒడిదుడుకులు ఉన్నాయి. కనుక ప్రతి రూపాయిని కూడా ఆచితూచి ఖర్చు పెట్టడానికి మాత్రం ప్రయత్నాలు సాగించండి. మరింత మెరుగైనటువంటి ఫలితాలు అందుకోవడానికి గాను మకర రాశి వారు ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ రావడం, అలానే సమీపంలో ఉండేటువంటి దుర్గామ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చన నిమిత్తంగా కొంత కుంకానిచ్చి దాని తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. వచ్చే వారం మకర రాశి వారి వారఫలాలతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.